ఎలాంటి మంచి మీరే కోరుకునే మంచి ఏంటి? మేము 29 గ్రామాల అభివృద్ధి కాదు, 26 జిల్లాల అభివృద్ధి ముఖ్యం అనేది మా కాన్సెప్ట్. 26 జిల్లాలో సమానంగా అభివృద్ధి చెందాలి. ఏదైతే ఆంధ్ర రాయలసీమ, ఏదైతే మిడిల్ ఆంధ్రాగా ఉన్నో, ఈ మూడు ప్రాంతాలు భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలి. తెలంగాణ ఆంధ్ర విడిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ మూడు ముక్కలు కాకూడదు అనేది మా ఆలోచన. కాబట్టి హైదరాబాద్లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదు. కాబట్టి అమరావతిలో జరిగితే మళ్ళీ ఆ 29 గ్రామాలు మాకే ఒక రాష్ట్రాన్ని చేయండి, లేకపోతే మాకు ఒక కేంద్రపాలిత ప్రాంతం చేయండి, మా దగ్గర నుంచి వచ్చే ఆదాయం అంతా ఉత్తరాంధ్రాలకే ఖర్చు పెడుతున్నారు, లేదంటే రాయలసీమలకు ఖర్చు పెడుతున్నారని చెప్పి రేపు పొద్దున మరో ఉద్యమం చేసేటటువంటి బ్యాచ్ కాబట్టి ఇది అట్లాంటి జరగకూడదని చెప్పి, ఏదైతే ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని, రాయలసీమకు వచ్చేటప్పటికి న్యాయ రాజధాని, ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని ఉంచుతూ ప్రభుత్వం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాయస్థానాల్లో కొన్ని చిక్కులు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత న్యాయస్థానాలు ఎప్పుడు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ చిక్కుముడి మొన్న ఆగస్టుతో వీడిపోయిందని కొంత భావిస్తూ ఉన్నాం.